హలో ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మనం సరదాగా ఈ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ క్యాన్వాస్ ఫ్రేమ్ మీద ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇవి చాలా సింపుల్ అండ్ ఈజీ పెయింటింగ్స్. ఎవరైతే కొత్తగా పెయింటింగ్స్ వేస్తున్నారో, అంటే బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో అస్సలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ పెయింటింగ్ వేయడానికి ఫస్ట్ మనకి క్యాన్వాస్ ఫ్రేమ్ కావాలి, బేసిక్. దాని మీద ఆల్రెడీ నేను మాన్స్టరా లీఫ్ పెన్సిల్తో అవుట్లైన్ డ్రా చేశాను, అండ్ అలాగే పైన కింద కూడా పెన్సిల్తో లైన్స్ గీశాను. ఎందుకు అంటే ఈరోజు నేను టూ కలర్స్ యూస్ చేస్తున్నానండి ఈ పెయింటింగ్లో. ఒకటి వచ్చేసి మెటాలిక్ గోల్డ్ కలర్ యూస్ చేస్తున్నాను, అండ్ ఇంకొకటి అక్రిలిక్ బ్లాక్ కలర్ పెయింట్ యూస్ చేస్తున్నాను. సో పైన కింద గోల్డ్ కలర్ వేస్తాను, అండ్ అలాగే లీఫ్ కూడా గోల్డ్ కలర్ వేస్తాను. రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది నేను బ్లాక్ కలర్ వేస్తున్నాను పెయింట్ ఈరోజు. సో ఫస్ట్ అయితే మనం పైన కింద కూడా లైన్స్ గీసాం కదా, అక్కడ గోల్డ్ కలర్ చేసుకుందాము. ఎందుకంటే టూ కోట్స్ వేయాలి కాబట్టి ఫస్ట్ అక్కడ వేసేసుకుంటే మనకి డ్రై అయిపోతుంది త్వరగా, తర్వాత మనం రిమైనింగ్ పార్ట్ అంతా కూడా వేసుకోవచ్చు. అండ్ నేను లైన్స్ గీసాను కదా, అక్కడ ఎవరైనా కొత్తగా వేస్తున్నారు అంటే కనుక సెలో టేప్ కరెక్ట్గా ఆ లైన్ మీద వచ్చేలాగా మీరు స్టిక్ చేస్తే కనుక మీకు ఈ పార్ట్ కరెక్ట్గా లైన్గా ఉంటుంది, స్ట్రైట్గా. సో అక్కడ మీరు ఈజీగా పెయింట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఏం సెలో టేప్ ఏం స్టిక్ చేయలేదండి, ఎందుకంటే నాకు కొంచెం ఈ మధ్య పెయింటింగ్స్ ఎక్కువ వేస్తున్నాను కాబట్టి అలవాటైంది. అందుకనే నేను ఇంకా ఏం సెలో టేప్ ఏమీ వేయకుండా వేసేస్తున్నాను. బట్ ఎవరైతే కొత్తగా ట్రై చేస్తున్నారో, అంటే బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రం సెలో టేప్ వేసుకోండి. అప్పుడే మనకి కరెక్ట్ అంటే ఈవెన్గా వస్తుంది, అటు ఇటు వెళ్ళిపోకుండా కరెక్ట్గా లైన్గా ఉంటుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే ఇది వేసేద్దాము. సో గోల్డ్ కలర్ టూ కోట్స్ వేయడం అయిపోయింది. ఇప్పుడు లీఫ్ బయట వైట్గా ఉంది కదా, అక్కడ బ్లాక్ కలర్ వేసేద్దామండి. లీఫ్కి కూడా వెయ్యాలి గోల్డ్ పెయింట్, కాకపోతే లాస్ట్లో వేద్దాము. ఫస్ట్ ఎక్కడెక్కడైతే బ్లాక్ కలర్ వేయాలో అక్కడ వేసేస్తే డ్రై అవుతుంది, ఎందుకంటే ఇది కూడా సెకండ్ కోట్ వేయాలి కాబట్టి. సో ఫస్ట్ బ్లాక్ కలర్ వేసేద్దాము. అండ్ బ్లాక్ కలర్ పెయింట్ చేసేటప్పుడు చాలా పేషెన్స్ కావాలండి, ఎందుకంటే కొద్దిగా ఆ లీఫ్ లోపలికి వెళ్తే కనుక మొత్తం స్పాయిల్ అయిపోతుంది పెయింటింగ్ అంతా. సో ప్లీజ్ కొద్దిగా ఎవరైతే ట్రై చేస్తున్నారో ఇది కాన్సన్ట్రేట్ చేసి పేషెన్స్ పెట్టి బాగా ట్రై చేయండి, డెఫినెట్గా బాగా వస్తుంది మీ అందరికీ కూడా. చాలా సింపుల్ అండ్ ఈజీ ఇది. సో కొద్దిగా చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోండి. అవుటర్ పార్ట్ వేయడం అయిపోయింది కదా బ్లాక్ కలరు. ఇప్పుడు ఈ లీఫ్ ఎలా ఉంటుందంటే ఇట్లా కట్గా ఉంటుంది, అంటే కట్ చేసినట్టుగా ఉంటుంది, ఆ లోపలికి ఇట్లా కాడల్లాగా వస్తాయి కదా, అక్కడ మనం బ్లాక్ కలర్ వేయాలి. సో దానికోసం సన్న బ్రష్, అంటే సన్నటి బ్రష్ ఉంటుంది కదా, 0 నెంబర్ బ్రష్ అయినా తీసుకోవచ్చు, లేదు 1 నెంబర్ బ్రష్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా సన్నగా ఉండాలి టిప్. సో అది తీసుకుని మీరు జాగ్రత్తగా బ్లాక్ కలర్ అందులో వేసుకోవాలి. ఆ తర్వాత మనం మిగిలిన వైట్ కలర్ పార్ట్ ఉంది కదా, అక్కడ గోల్డ్ కలర్ వేస్తాము. సో అప్పుడు మనకి లీఫ్ అనేది షేప్ కరెక్ట్గా తెలుస్తుంది. సో ఫస్ట్ ఈ సన్నటి బ్రష్తో మొత్తం ఈ కాడల్లాగా ఉన్నాయి కదా లోపలికి, అవన్నీ ఫిల్ చేసేద్దాము. అండ్ ఈ లీఫ్కి ఎలా ఉంటుందంటే మధ్యలో చిన్న చిన్న హోల్స్ కూడా ఉంటాయి, మీకు కనిపిస్తే నేను పెన్సిల్తో ఆల్రెడీ పెట్టాను. నేను పెయింట్ చేస్తాను కదా ఇప్పుడు, మీకు తెలుస్తుంది క్లియర్గా అది ఎక్కడెక్కడ హోల్స్ పెట్టాను ఏంటి అని చెప్పేసి. అండ్ నేను గోల్డ్ పెయింట్ వేయడం స్టార్ట్ చేశానండి. యాక్చువల్లీ స్టార్ట్ చేసే ముందు రికార్డ్ చేశాను అనుకున్నాను, అది చేయలేదు. కొద్దిగా అయిన తర్వాత చూస్తే రికార్డ్ అవ్వట్లేదు, అందుకే మళ్ళీ ఆన్ చేశాను. సో
నేను చెప్పాను కదా లీఫ్కి ఎక్కడైతే వైట్గా ఉందో అక్కడంతా కూడా గోల్డ్ పెయింట్ వేయాలి అని చెప్పేసి. సో దానికోసం మళ్ళీ ఒక సన్నటి బ్రష్ తీసుకుని జాగ్రత్తగా మొత్తం ఆ లీఫ్ మధ్యలో అంటే ఆ కాడల మధ్యలో వైట్ వైట్గా ఉంది కదా అక్కడంతా కూడా వేసుకుంటూ రావాలి. అండ్ ఇదంతా ఫస్ట్ కోటేనండి. ఇంకా బ్లాక్ కలర్ కూడా నేను ఫస్ట్ కోటే వేశాను, సెకండ్ కోట్ కూడా వేయాలి, లాస్ట్లో వేద్దామని చెప్పేసి నేను సెకండ్ కోట్ వేయలేదు బ్లాక్ కలరు. ఎందుకంటే గోల్డ్ కలర్ వేసిన తర్వాత కొంచెం అటు ఇటు వస్తుంది, అందుకనే మొత్తం ఫైనల్ టచ్ ఇద్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే గోల్డ్ కూడా వేసేస్తున్నాను. అండ్ మీకు చెప్పాను కదా ఈ లీఫ్ మీద హోల్స్ ఉంటాయి అని చెప్పేసి, నేను అక్కడక్కడ పెన్సిల్తో పెట్టి తర్వాత బ్లాక్ పెయింట్ వేశాను హోల్స్. మీరు నిజంగా చూస్తే కనుక అంటే ఒరిజినల్ లీఫ్ చూస్తే కనుక ఇది అలాగే ఉంటుందండి. మాన్స్టెరాలో టైప్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్, సో ఇది ఒక టైప్ అన్నమాట. అండ్ పెయింటింగ్ రెడీ అయిపోయింది. బ్లాక్ కలర్ 2 కోట్స్ అండ్ అలాగే గోల్డ్ కలర్ 2 కోట్స్ కూడా వేయడం అయిపోయింది. వేసిన తర్వాత ఫైనల్ లుక్ ఇది, చూడ్డానికి చాలా బాగుంది కదండి. దీని మీద నేను మాన్స్టర్ లీఫ్ వేశాను కదా, ఇలాంటిదే ఇంకొక క్యాన్వాస్ ఫ్రేమ్ ఉందండి, దాని మీద సేమ్ డిజైన్ కాకపోతే పామ్ లీఫ్ వేశాను. ఒక దాని మీద మాన్స్టరా, ఇంకొక దాని మీద పామ్ లీఫ్ వేశాను. ఈ రెండు బ్యూటిఫుల్ వాల్ పెయింటింగ్స్ మనం లివింగ్ రూమ్లో కనుక పెట్టుకుంటే చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ బ్లాక్ అండ్ గోల్డ్ అనేసరికి మనకి మంచి రిచ్ లుక్ అంటే గ్రాండ్ లుక్ ఉంటుంది. సో మీరందరూ కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి పిక్స్ తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి నన్ను ట్యాగ్ చేయండి, సో దట్ నేను కూడా చూడొచ్చు మీ ఆర్ట్ని. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్నీ. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.